ఎంత కష్టం చేసినా ఎంత తిప్పలబడ్డా చివరాఖరికి కన్నీళ్లే మిగులుతున్నాయి రైతులకు. ఎంత కష్టపడి పంట పండించినా గిట్టుబాటు ధర లేక కొంత తిప్పలైతుంటే పండించిన పంటను కొనే దిక్కు లేక అట్లా కొంత తిప్పలబడ్డారు. సరే అట్లనో ఇట్లనో ఎచ్చులు పచ్చులు తీసి అయినా కొన్నారు అని అనుకుంటే ఇప్పుడు పడ్డ పైసలు ఎత్తుకునే తందుకు బ్యాంకుల కాడ తిప్పలైతున్నది. చూడుర్రి బువ్వ బుగ్గి లేకుండా బ్యాంకుల ముంగట ఎట్లా తిప్పల పడుతుర్రో రైతన్నలు. అది సుశీల, ఈ అన్నట్టు బ్యాంకుల ముంగట రైతుల తిప్పలు. బ్యాంకుల పైసలు ఎత్తుకుందానికి లైన్లలో నిలబడలేక చెప్పులను లైన్ల పెట్టిర్రు. పండించిన పంట నమ్ముకుందానికి ఒక తిప్పలైతే అమ్మిన పైకం ఎత్తుకుందానికి ఇంకో తిప్పల. కోడి గుయ్యంగొచ్చి లైన్లలో నిలబడితే నెత్తి మీదకి ఎండొచ్చినా లైన్ వస్తలేదు. బ్యాంకు ఉద్యోగులు వచ్చేదే 10 గంటలకాయే. వాళ్ళొచ్చి కంప్యూటర్ల స్విచ్లు వేసుకొని అటుదిటు ఇటుదటు చదువుకునేటాళ్లకు ఇంకో గంట. ఇంకా మీ లైన్ ఏడొస్తుంది? ఆ నీళ్లకో నిప్పులకో పోతే లైన్ ఏడబోతుందోనని చెప్పులను లైన్ల పెట్టి పోతున్నారు. ఓట్ల పై చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. పైసలు ఏం లేవు. అది గట్టుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఉన్న బ్యాంకు ముంగట రైతులు పడుతున్న తిప్పలకి అన్ని ఐటి కాలం వచ్చింది. శినుకులు పడ్డాయి, దుక్కులు దున్నుకోవాలి. అమ్మిన ధాన్యం పైసలు బ్యాంకులలో పడ్డాయని ఎత్తుకుందానికి వస్తే రోజులకు రోజులు ఇదే తిప్పలైతుంది అంటున్నారు. ఇంకా ఇది చాలదన్నట్టు రైతు బంధు డబ్బులు సుత ఇప్పుడే పడ్డాయి. ఇంకేముంది, అటాళ్ళు ఇటు ఇల్లు అందరికందరూ బ్యాంకుల ముంగటనే అయ్యిల్లు. అటనన్న లైన్ వచ్చిన వాళ్లకు పైసలు అందిస్తుందా అంటే అట్టా ఇయ్యట్లేదు. రోజుకు 5,000 ఇస్తున్నారట. అంటే 1,00,000 పడ్డోళ్ళు ఎన్ని రోజులు నిలబడాలో లైన్ల. మరి పాపంకి అవ్వైతే 15 దినాలకేంచి బ్యాంకు ముంగట్నే ఉంటుందట. బిడ్డకు పురుడు పోస్తే ఖర్చులకు పైసలు లేవని బ్యాంకుకు వస్తే ఇగో గీ తిప్పలు అవుతుందని గోడెల్లో పోసుకుంటుంది పెద్దవ్వ. ఏదన్నా గాని ఏది గాని చెప్పులను లైన్లలో పెడుతున్నదంటే చూడు ఎట్టున్నాయో రైతన్న తిప్పలు. చూడాలే మరి ఎన్నటి తీరుతాయో గీ తిప్పలు.